నిన్న మొన్న సాయంత్రం నాకు కౌన్సిల్ చైర్మన్ గారు ఫోన్ చేశారు. ఇట్లా ఒక సమావేశం పెడుతున్నాం, మన కౌన్సిల్లో ఉన్న ప్రతిపక్షలో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్స్ను కూడా నేను పిలుస్తున్నాను, దానిలో ఇక్కడ మాకేదో రూమ్స్ అలాట్మెంట్ అవి ఉన్నాయి, అది ఆ విషయం ఒకటి మాట్లాడి దాని తర్వాత స్పీకర్ గారు ఈ మధ్య అన్నారు నాతోటి, ఈ రేపు డిసెంబర్లో ఒక సెషన్ షార్ట్ సెషన్ 5 డేస్ సెషన్ ఒకటి పెట్టబోతా ఉన్నారు, ఆ సెషన్లోగా టెంపరీ అకామిడేషన్ షెడ్స్ వేసేసి తుళ్ళూరులోనే వేసి అక్కడే జరిపించాలని ఒక ఆలోచన ఉంది, ఆ విషయంలో ఒకసారి చర్చిద్దామని అన్నారు, మీరు కూడా రండి. నిన్నగాక మొన్న సాయంత్రం 7 గంటలకు ఇప్పుడు నేను ఫోన్ చేస్తే నేను నిన్న పొద్దున్నే హడావిడిగా నేను వచ్చా, రాగానే కలిసాం. కలిసిన తర్వాత మా రూమ్స్ అలాట్మెంట్ అది ఏదో చిన్న విషయం అదేదో జరిగిపోయింది. 7 వెళ్ళిన తర్వాత స్పీకర్ గారితో కూడా కూర్చుంటే, మేము కూర్చున్న తర్వాత ఆయన ప్రతిపాదించింది ఒకటి, ముఖ్యమంత్రి గారు ఆయన అన్నటువంటి వర్డింగ్, ముఖ్యమంత్రి గారు రాజధాని శంకుస్థాపన అక్కడ జరుగుతుంది, శంకుస్థాపన జరిగిన వెంటనే మిగతా నిర్మాణాలు ఇవన్నీ మేము టేకప్ చేస్తాం కాబట్టి ప్రభుత్వం వెంటనే దాన్ని పూర్తి చేయాలని ఆలోచన ఉంది, మనం ప్రజలకి ఇక్కడి నుంచే మన పరిపాలన జరుగుతుందని సంకేతం ఇవ్వాలి అని అంటే అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు కూడా తుళ్ళూరులోనే పెట్టుకుంటే బాగుంటుందని అభిప్రాయం ఉన్నది. ఆ విషయం మీతో కూడా చర్చించి మన అభిప్రాయం కూడా ముఖ్యమంత్రి గారికి కమ్యూనికేట్ చేస్తాను అని ఆయన అన్నారు. సరే, మిగతా వాళ్ళు డిఫరెంట్ వర్షన్స్ చెప్పారు, దానిలో నిన్న నేను మీడియాకు కూడా కొంచెం చెప్పాను, 4 వర్షన్స్ అక్కడ వచ్చినాయి, దానిలో నేనేం చెప్పానో కూడా చెప్తాను మీకు. ఆ 4 వర్షన్స్లో ఏంటంటే 10 సంవత్సరాల పాటు ఇది ఉమ్మడి రాజధానిగా వినియోగించుకోమని అన్నారు కదా, శంకుస్థాపన చేసిన రోజే మొత్తం రాజధాని నిర్మాణం అయిపోయినట్టు కాదు కదా, రాజధాని నిర్మాణం కావడానికి రాజధానిలో ఒక భాగంగా అసెంబ్లీ కౌన్సిల్ భవనాల నిర్మాణానికి కూడా కొంత టైం పడుతుంది కదా, ఈలోపు ఇక్కడే మనం కొనసాగించుకుంటూ అది పక్కా బిల్డింగ్స్ పక్కా ఇన్ఫ్రాస్ట్రక్చరు అయిపోయిన తర్వాతనే అక్కడికి వెళ్తే బాగుంటుంది అనేది ఒక వర్షన్. 2, అది కాకపోయినా కనీసం ఈ షార్ట్ సెషన్ 5 రోజుల సెషన్ కానీ లేకుంటే రేపు ఫిబ్రవరి మార్చిలో పెట్టబెట్టిన బడ్జెట్ సెషను ఆ 2 ఇక్కడే పెట్టుకొని మరీ టెంపరీ అంటే ఏ గాలికి వస్తే గాలి కొడితేనే లెగిసిపోయేటట్టు అంత టెంపరీ కాకుండా సెమీ పక్కా బిల్డింగ్స్ ఏదైనా అక్కడ వేసుకోగలిగితే వాటిల్లో కనుక మనం వెళ్ళి ఈ సభలు నిర్వర్తిస్తే, ఒక సభ నిర్వర్తించాం మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ బాగాలేదని మళ్ళీ ఇక్కడ పెట్టుకునే కంటే సెమీ పక్కా లాంటివి ఉన్నా కూడా పక్కా బిల్డింగ్స్ అసెంబ్లీ కౌన్సిల్ బిల్డింగ్స్ పూర్తయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అక్కడికి వాటిలో జరుపుకునేంతకాలం అది 1 సంవత్సరం పట్టనండి 2 ఏళ్ళు పట్టనండి 3 ఏళ్ళు పట్టనండి అక్కడే జరుపుకునే విధానం చూస్తే బాగుంటుంది అనేటువంటిది 2వ వర్షన్ వచ్చింది. 3, స్పీకర్ గారు ఏమన్నారంటే ముందు ట్రయల్గా 5 రోజులు ఇక్కడ జరిపేసి అది బాగపోతే మళ్ళీ ఇక్కడికి వద్దామని అంటే మేము కూడా చెప్పాం పార్టీ తరఫున, ఒకసారి అక్కడికంటూ వెళ్ళి టెంపరీ కానీ ఇంకోటి కానీ వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుపుకోవటం అనేది సమంజసం కాదు, మీరు మార్చి వరకే ఇక్కడే జరిపి బడ్జెట్ సెషన్ వరకే తర్వాత జరగబోయేటటువంటి జూలైలోనో ఆగస్టులోనో సెషన్ జరుపుతారు కదా అప్పటికి మీరు సెమీ పక్కా బిల్డింగ్సే వెయ్యండి, అప్పుడు కనుక మీరు సాటిస్ఫై అయితే అది జరిపితే పర్వాలేదని, పైగా అసెంబ్లీ కౌన్సిల్ జరపాలంటే ఒక సభ్యుల వరకే కాదు అక్కడ ఆఫీసర్లు చాలామంది అక్కడికి మొత్తం ఉండాలి, అన్ని రోజులు సభ జరిగినన్నాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళతో వచ్చేటటువంటి స్టాఫ్ కొంత ఉంటారు, ఎంత కలిపి 1000 మంది అవుతారు, 1000 మందికి అకామిడేషన్ మీరు ఆ సభాస్థలిలో ఎక్కడ జరిగేదానికి అవకాశం లేదు, గుంటూరు పోవాలన్నా 30 కిలోమీటర్స్ పోవాలి, విజయవాడ పోవాలన్నా 30 కిలోమీటర్స్ పోవాలి కాబట్టి ఇవన్నీ చూసుకొని
మొత్తం ఎలక్ట్రానిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటంత వరకు కూడా చూసుకొని హడావుడి లేదు కదా, ఇక్కడ మనకు 10 సంవత్సరాలు కొనసాగేటువంటి వెసులుబాటు ఉంది. మీరు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చి మళ్ళీ ఒక సెషన్ అక్కడ జరుపుకొని ఒక సెషన్ ఇక్కడ జరుపుకుని వెనక్కి వచ్చేటటువంటి ఇది లేకుండా మీరు పక్కా అంటారా, బిల్డింగ్స్ అయిన దాకా ఉన్నాం, సెమీ పక్కాగా వేస్తారా, వాటిల్లో బిల్డింగ్స్ కంప్లీట్ అయిందాక అక్కడే ఉండేటట్టు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా జరిగేటట్టు చూసుకొని వెళ్తేనే మంచిది. కానీ హడావుడిగా డిసెంబర్లో జరగబోయేటువంటి 5 రోజుల సెషన్ కోసమే హడావుడిగా వేసి అది వెళ్ళటం అనేది సమంజసం కాదు అని చెప్పాం. ఆఖరి కూడా ఏంటంటే అసలు ఈ 5 రోజుల సభ జరపడానికి ఖర్చు ఎంత అవుద్దని కూడా అడిగాం. ఆ ఖర్చు ఎస్టిమేట్ చేయలేదు ఇంతవరకు అని అన్నారు. ఖర్చు ఎక్కడో బెంగళూరు నుంచి ఒక అతను వచ్చాడు, నేను వేస్తాను, ఎక్కడ గుల్బర్గాలో వేశాను, ఇట్లానే టెంపరీ అసెంబ్లీ కట్టాను అని. అక్కడ ఎంత పే చేశారు నీకు అన్నా, రోజుకు 1 కోటి రూపాయలు ఇచ్చారు అన్నాడు. ఒకరోజు సెషన్ జరిగితే 1 కోటి రూపాయలు. ఒకవేళ ఈ 5 రోజుల సెషను రేపు డిసెంబర్లో బడ్జెట్ సెషన్ ఒక 30 రోజులు 35 రోజులు అంటే 40 రోజులు ఈ టెంపరీ అకామిడేషన్ జరిగితే 40 కోట్లే అతను అన్న ప్రకారం. ఒక సంవత్సరం పూర్తి కాకపోతే పక్కా బిల్డింగ్లోకి వెళ్ళలేకపోతే ఇంకో సంవత్సరం మళ్ళీ ఇట్లానే జరిగితే ఇంకో 40-50 కోట్లు. ఇవి కాక ఆఫీసర్స్కి వాళ్ళకి వీళ్ళకి పక్కన ఎక్కడన్నా రెంటెడ్ తీసుకోవాలి బిల్డింగ్స్, ఈ హోటల్స్లోను ఎక్కడో చోట రెంట్కి తీసుకోవాలి. ఇదంతా కలిసి నేనే అన్నా మొత్తం కలిసి 150-200 కోట్లు అవుద్ది. ఆ 200 కోట్లు పెడితే మొత్తం నీకు అసెంబ్లీ పార్లమెంట్ కౌన్సిలు పక్కా బిల్డింగ్స్ వచ్చేస్తాయి, పక్కా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బస్సే ఆ బిల్డింగ్స్ వరకు అంతకంటే కాకపోవచ్చు. ఓ 2 సంవత్సరాలు 1.5 సంవత్సరాలు ఆలస్యం అయితే పోయినా ఉంది, ఇక్కడ జరుపుకొని అక్కడికి వెళ్తే పోద్ది. అసలే డబ్బులు ఇబ్బందిగా ఉంది కదా రాష్ట్రానికి, డబ్బులు ఇబ్బందిగా ఉన్న కాలంలో టైంలో 1 రూపాయి కూడా ఈ టెంపరీ అకామిడేషన్ మీద వేస్ట్ చేయటం సమంజసం కాదేమంటే ఈ అభిప్రాయాలని నేను ముఖ్యమంత్రి గారికి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాను, ఆ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని అన్నారు. అది జరిగినటువంటి అక్కడ సంభాషణ. నేనైతే మీడియా మిత్రులు నా దగ్గరకు వస్తే ఇట్లా 4-3 వర్షన్స్ వచ్చినాయి, అసంపూర్తిగా ముగిసింది తప్ప ఒక నిర్ణయం ఇక్కడ రాలేదని కూడా చెప్పాను నిన్న మీడియాలో. మీడియా చెప్పాను సారీ, నేను మీడియాకు కూడా చెప్పాను. నేను మీడియా నేను ఎంతమంది ఉంటారన్నానంటే మీడియా 70-80 మంది కూడా మీడియా ఉంటారు వాళ్ళు, అంటే నేను అన్నది 70-80 మంది మీడియా కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇది నేను మొత్తం టోటల్ నెంబర్ కలిపి 1000-1200 మందికి మరి నిన్న వచ్చిందండి, అంటే నేను గబుక్కన ఇక్కడ అనలేకపోయాను కానీ నిన్న 1000 నుంచి 1200 మందికి అకామిడేషన్ చూడాలి మినిమం. 1000-1200 అకామిడేషన్ ఇది లేకపోతే ఎక్కడ తీసుకెళ్ళి పెడతామండి? ఇది ఎక్కడ గుంటూరు మధ్యలో జరుగుతుందో లేకుంటే విజయవాడ మధ్యలో జరుగుతుందంటే పక్కన ఏదో ఒక చిన్న హోటలో పెద్ద హోటలో ఎక్కడో చోట చూడవచ్చు. నిన్న ఇది కూడా అంటే ఇంకా మీకు వివరాలు లేకపోతే అయిపోదు కానీ స్పీకర్ గారితో వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఇది కూడా అన్నా, ఏమండి మేము 5-6 నెలల నుంచి మీడియాలో చూస్తున్నాం, ఆఫీసర్లందరిని అర్జెంటుగా షిఫ్ట్ అవ్వండి మీరు అంటున్నా కూడా వాళ్ళకు ఉన్నట్టు ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇంతవరకు షిఫ్టింగ్ ప్రాసెస్ బిగిన్ కూడా కాల, ఎవరు అక్కడికి వచ్చి స్థానికత వీటి మీద చాలా వివాదాలు జరుగుతున్నాయి. అల్టిమేట్గా ఏంటంటే వచ్చిన వాళ్ళందరి అభిప్రాయం మీరు అక్కడ బిగిన్ చేయండి, శంకుస్థాపన చేశారు కాబట్టి ఫస్ట్ బిల్డింగు ఈ అసెంబ్లీ కౌన్సిల్ బిల్డింగే బిగిన్ చేయండి, అది అయిపోయిన తర్వాత వెళ్దాం అనేదే మెయిన్గా ఉద్దేశం.